फ्रेंड्स वेलकम टू अवर चैनल मैं इंडियन पोस्टल डिपार्टमेंट मंची नोटिफिकेशन कोसम माटाडुकुंदाम फ्रेंड्स नोटिफिकेशन रीसेंट रिलीज ये रात परीक्षलु लेकुंडा टेक्निकल एबिलिटी टेस्ट चेसी पर्मनेंट गवर्नमेंट जॉब दींट्लो आफर चेस्तुन्नारु फ्रेंड्स अंड इदी नो ट्रैनिंग फ्रेंड्स डायरेक्ट जॉब मन की विस्तार अंड स्टार्टिंग सैलरी 30,000 वरक उ सर फ्रेंड्स अंड इंदो आल इंडियन सिटिजन्स आर एलिजिबल टू अप्लाई सो मैं वीडियो దీని కోసం మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్లో మనం బ్రీఫ్గా చూసుకుంటే ఇక్కడ మనకి స్కేల్ పే కోసం ఇచ్చారు ఈ నోటిఫికేషన్లో వీళ్ళు లెవెల్ 2ని రిక్రూట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్లో లెవెల్ 2 నోటిఫికేషన్ ఇది మీకు స్టార్టింగ్ బేసిక్ 20,000 నుంచి 63,200 వరకు బేసిక్స్ ఫ్రెండ్స్ అండ్ ఇందులో అలవెన్సెస్ అన్నీ కలిపి మనకు 30,000 వరకు చేతికి వస్తుంది అండ్ ఇక్కడ క్రైటీరియా ఫ్రెండ్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా 18 ఇయర్స్ యాజ్ ఆన్ 1/7/2022 1 జూలై 2022కి మీ ఏజ్ 18 ఇయర్స్ నిండు ఉండాలి ఫ్రెండ్ అండ్ ఈ డేట్ లోపల మీ వయసు 30 సంవత్సరాల కన్నా తక్కువ ఉండాలి ఫ్రెండ్స్ ఇది అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కోసం అండ్ గవర్నమెంట్ సర్వెంట్స్ కోసం అప్ టు 40 ఇయర్స్ వరకు ఉన్నది ఫ్రెండ్స్ ఎలిజిబిలిటీ అండ్ ఇందులో రిలాక్సేషన్ చూసుకుంటే ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ వరకు రిలాక్సేషన్ ఇచ్చారు ఫ్రెండ్ అండ్ నో ఏజ్ రిలాక్సేషన్ విల్ బీ అలౌడ్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ అప్లయింగ్ అగెన్స్ట్ ద అన్రిజర్వ్డ్ పోస్ట్ ఒకవేళ కానీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ కానీ అన్రిజర్వ్డ్ పోస్ట్ కోసం అప్లై చేస్తే వాళ్ళకి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ ఉండదు ఫ్రెండ్స్ సో ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళ యొక్క కేటగిరీ కోసమే అప్లై చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కోసం చూసుకుంటే ఏ సర్టిఫికేట్ ఇన్ ద రెస్పెక్ట్ టు ట్రేడ్ ఫ్రమ్ ఎనీ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఏదైనా ఐటీఐ ఒక సర్టిఫికేట్ ఎన్సీబీటీ కానీ ఎస్సీబీటీ కానీ ఒక రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే కావాలి ఫ్రెండ్స్ లేకపోతే 8th స్టాండర్డ్ మీరు పాస్ అయ్యి ఉండి ఒక 1 ఇయర్ ట్రేడ్ చేసినా సరిపోద్దు ఫ్రెండ్స్ అండ్ రెండో పాయింట్ చూసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్ క్యాండిడేట్ హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ ట్రేడ్ ఆఫ్ మెకానిక్ ఎంవీ మెకానిక్ షుడ్ పొసెస్ ఎ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఎంవీ మెకానిక్ అనే పోస్ట్ కూడా దీంట్లో ఉంది ఫ్రెండ్స్ మనం ముందుకు పోస్టుల కోసం మాట్లాడుకున్నప్పుడు మీకు చూపిస్తాను ఆ పోస్ట్ కోసం ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మోడ్ ఆఫ్ సెలక్షన్ చూద్దాం ఫ్రెండ్స్ మోడ్ ఆఫ్ సెలక్షన్లోని మీకు నేను థంబ్నైల్లో రాసినట్టుగా దీనికి ఎటువంటి రాత పరీక్ష అయితే లేదు ఫ్రెండ్స్ కానీ వీళ్ళు ఇక్కడ ఒక మీకు ట్రేడ్ టెస్ట్ పెడతారు ఫ్రెండ్స్ ట్రేడ్ టెస్ట్ యొక్క సిలబస్ అండ్ ప్లేస్ ఎవ్రీథింగ్ మీరు అప్లై చేసిన తర్వాత మీకు వాళ్ళు హాల్ టికెట్ పంపించి అందులో ఆ డీటెయిల్స్ పెడతారు మీరు ట్రేడ్ టెస్ట్ రిలేటెడ్ ఏంది అని అంటే మీరు ఏ ట్రేడ్తోనైతే అప్లై చేస్తున్నారో మీ ఐటీఐ ట్రేడ్ని బట్టి వాళ్ళు ట్రేడ్ టెస్ట్ని కూడా మీకు ఇక్కడ పెడతారు ఫ్రెండ్స్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద క్యాండిడేట్స్ కింద ఇచ్చారు ఫ్రెండ్ ఇది మీకు ఆన్లైన్లో అప్లై చేయడం అవ్వదు ఫ్రెండ్స్ ఎస్ మీరు కరెక్ట్గానే విన్నారు ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదు దీన్ని మీరు ఆఫ్లైన్లో అప్లై చేయాలి ఫ్రెండ్స్ ఆఫ్లైన్లో ఎలా అప్లై చేయాలనేది కూడా మీకు నేను ముందు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక ఫీజ్ పేమెంట్ విషయంకి వస్తే ఫ్రెండ్స్ ఫీజ్ పేమెంట్లో మనకి ఇక్కడ క్లియర్గా ఉన్నది మనం 100 రూపీస్ ఐపీఓ తీయాలి ఫ్రెండ్స్ ఎవరి పేరు మీద అంటే ద మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ మదురై ఈ పేరు మీద మీరు 100 రూపీస్ ఐపీఓ తీయాలి అండ్ ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్ ఎక్కడ సెండ్ చేయాలి ఏం చేయాలి ఆ డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఏ డాక్యుమెంట్స్ కావాలి ఇక్కడ డాక్యుమెంట్స్ చూడండి ఫ్రెండ్స్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫస్ట్ మీ ఏజ్ ప్రూఫ్ ఉండాలి రెండోది మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రూఫ్ మూడోది టెక్నికల్ క్వాలిఫికేషన్ ఒకవేళ మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ ప్రూఫ్ అండ్ నెక్స్ట్ ట్రేడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రెస్పెక్ట్ ట్రేడ్ ఒకవేళ మీ దగ్గర మీ ట్రేడ్ యొక్క ఏదైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా పెట్టాలి ఫ్రెండ్స్ దాంతోపాటుగా కమ్యూనిటీ సర్టిఫికేట్ బై ద అప్రోప్రియేట్ అథారిటీ మీరు ఓబీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఏదైనా ఉంటే దాని యొక్క సర్టిఫికేట్ని కూడా దీంతో అటాచ్ చేయడం వల్ల మీకు ఆ రిలాక్సేషన్ కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్ ఎందుకంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదు ఇది మనం ఆఫ్లైన్లో ఫిల్ చేసి ఇందాక నేను మీకు చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని దీంతో అటాచ్ చేసి దీన్ని మీరు స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేయాలి ఫ్రెండ్స్ సో మనకి ఇక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీద ఒక సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో ఒకటి మీరు ఇక్కడ మీది పేస్ట్ చేయాలి ఫ్రెండ్స్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోస్లోని ఆ ఫోటో కూడా రీసెంట్ ఫోటో అయ్యి ఉండాలి ఫ్రెండ్స్ అది 3 మంత్స్ కన్నా ఎక్కువ డేట్ది అయితే అయ్యి ఉండకూడదు రీసెంట్ ఫోటో అయ్యి ఉండాలి అండ్ ఇక్కడ అప్లికేషన్లో చూసుకుంటే నేమ్ ఆఫ్ ద ట్రేడ్ మీరు ఏ ట్రేడ్కి అయితే అప్లై చేస్తున్నారో అది నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ మీ పేరు మీ కమ్యూనిటీ ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకుంటారు ఫ్రెండ్ దాంతోపాటుగా ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ అని ఉన్నది పేమెంట్ డీటెయిల్స్ మీరు ఏదైతే ఐపీఓ తీసుకుంటారు కదా ఫ్రెండ్ ఆ ఐపీఓ యొక్క నెంబరు దాని యొక్క డేటు దాని యొక్క డీటెయిల్స్ ఇక్కడ మీరు ఫిల్ చేయాలి ఫ్రెండ్స్ ఒకవేళ మీరు కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే వాళ్ళకి ఫీజు కూడా ఫ్రీ ఫ్రెండ్స్ వాళ్ళకి ఏమి ఫీజు అయితే పే చేయక్కర్లేదు జస్ట్ ఇక్కడ డీటెయిల్స్ ఫిల్ చేస్తే చాలు అండ్ అలాగే మీ ఫాదర్ నేమ్ మీ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఈ డీటెయిల్స్ అని ఫిల్ చేసుకుంటారు ఫ్రెండ్ దీంతోపాటుగా అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రెండ్ ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడి ఒకటి మీరు ఇవ్వాలి ఫ్రెండ్ ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ మీ ఈమెయిల్ ఐడి ఇస్తే మీకు కమ్యూనికేషన్కి చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్ ఈమెయిల్ ఐడి ఒకటి ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలీజియన్ నేషనాలిటీ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఫిల్ చేయండి ఫ్రెండ్స్ మిగతా అన్ని కామన్ డీటెయిల్స్ ఫ్రెండ్స్ మీకు ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఫిల్ చేసుకొని ఈ అప్లికేషన్ని మొత్తం మీరు రెడీ చేసుకోవాలి ఫ్రెండ్ ఎన్ని కిందని చూసుకుంటే ఫ్రెండ్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ కోసం కూడా సర్టిఫికేట్ ఇచ్చారు ఈ సర్టిఫికేట్ని కూడా దీంతో మీరు అటాచ్ చేసి ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఫిల్ చేసి పంపించాలి అదేవిధంగా కిందకెళ్ళి చూసుకుంటే ఇక్కడ మీకు ఓబీసీ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ఓబీసీ సర్టిఫికేట్ కూడా మీరు మీ దీంతో అటాచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనం ఏదైతే మాట్లాడుకుంటున్నాం డిపార్ట్మెంట్ ఆఫ్
పోస్ట్ ఇండియా ఆఫీస్ ఆఫ్ ద మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ నుంచి మదురై నుంచి నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ మీకు నేను తమ్లైన్లో చెప్పినట్టుగా దిస్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ద ఇండియన్ సిటిజన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రేడ్స్. అందరు ఇండియన్ సిటిజన్స్ దీనికోసం ఎలిజిబుల్స్ ఫ్రెండ్స్. అందరికీ ఇది అప్లికేబుల్ అవుతుంది, ఎవరైనా అప్లై చేయొచ్చు. అండ్ దీంట్లో మీకు పోస్టులు చూసుకుంటే ఫ్రెండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇక్కడ మీకు ఎంబీ మెకానికల్ వేకెన్సీ యూఆర్ ఉన్నారు, ఓబీసీ ఉంది, ఈడబ్ల్యూఎస్ ఉన్నారు ఫ్రెండ్స్. ఇందులో మీకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, ఇవన్నీ స్కిల్డ్ పోస్ట్సే. ఏ స్కిల్ పోస్ట్కైనా మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ రకరకాల స్కిల్ పోస్ట్ ఉన్నాయి, పెయింటర్ ఉంది, వెల్డర్ ఉంది, కార్పెంటర్ ఉంది. మీరు ఏ పోస్ట్కి అయితే మీ ట్రేడ్ ఉన్నదో దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్. ఓన్లీ ట్రేడ్ టెస్ట్ మాత్రమే జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు మిగతా చెప్పినట్టుగా ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా మీకు చూపించాను కదా ఫ్రెండ్స్. సో మీరు ఇది డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన నోటిఫికేషన్ ఫ్రెండ్. ఇది పోస్టల్ డిపార్ట్మెంట్ వచ్చిన నోటిఫికేషన్ అండ్ పర్మనెంట్ జాబ్. మీరు అందరూ దీనికోసం ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ జాబ్ డైరెక్ట్గా ట్రేడ్ టెస్ట్ బేసిస్లో అవుతుంది కాబట్టి కాంపిటీషన్ లెవెల్ కూడా కొంచెం ఉన్నా సరే ఒకవేళ కానీ అయితే డైరెక్ట్గా మీకు జాబ్లో మీరు జాయినింగ్ అవ్వచ్చు ఫ్రెండ్. అండ్ చాలా మంచి జాబ్ ఫ్రెండ్, పోస్టల్ డిపార్ట్మెంట్ది చాలా మంచి జాబ్. సో అందరూ ట్రై చేయండి. ఫామ్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి ఏముంది అంతా నేను డీటెయిల్గా చెప్పాను. మీరు ఒక్కసారి నా వీడియో చూస్తూ మీరు ఫామ్ ఫిల్అప్ చేసినప్పుడు ఏమైనా డౌట్స్ కట్ట ఉన్నా మీరు నాకు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్, నేను మీకు వెంటనే క్లియర్ చేస్తాను. చాలా మంచి ఆపర్చునిటీ, ఎప్పుడు ఇలాంటి ఆపర్చునిటీ గట్ట చాలా తక్కువ వస్తుంటుంది ఫ్రెండ్స్. సో అందరూ ఈ ఆపర్చునిటీని యూస్ చేసుకోండి. అండ్ అలాగే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఇంకా ఇలాంటి మీకు మంచి మంచి వీడియోస్ నేను మీకు అందిస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.